వ్యవస్థలను అడ్డం పెట్టి గేమ్ నడుపుతానంటే పవర్తో గేమ్స్ నడపడం ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది. యాక్చువల్గా టిక్కెట్ల రేట్లకు సంబంధించి ప్రతిసారి జరిగేది ఏంటంటే సినిమా టిక్కెట్లకు సంబంధించి ఈ 300 400 ఈ వసూలు చేస్తారు కదా, అలాగే టిక్కెట్లు ఇష్టం వచ్చి రేట్లు పెట్టుకుంటారు కదా, దానికి ఒక చిన్న జిమ్మిక్ చేస్తారు. ఎట్లాగంటే ప్రభుత్వాల్లో ఉండేవాళ్ళు వీళ్ళకి మధ్యన ఒక అవగాహన అంతర్గత ఒప్పందం, డైరెక్ట్ గా కనుక రేట్లు పెంచితే ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి కాబట్టి డైరెక్ట్ గా రేట్లు పెంచకుండా రేట్ల పెంపుకి కమిటీ వేయరు. కమిటీ వేయాలి, రూల్ ప్రకారం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవాలి. ఆ కమిటీ ఇచ్చే సిఫార్సులు అంటే ఆ ఏరియాలు ఏరియాలు బట్టి ఇచ్చేటువంటి సిఫార్సుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. అలా వేయకుండా వీళ్ళు చేస్తారు దీన్ని. అప్పుడు థియేటర్ వాళ్ళు ఏం చేస్తారు, కోర్టుకి వెళ్తారు, మేము 200 కోట్లు 100 కోట్లు పెట్టి సినిమా తీసాము, అన్ని కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు మాకు ఆదాయం రావాలి కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఇంతవరకు నిర్ణయం చెప్పట్లేదు, వాళ్ళ థియేటర్లో చూస్తే టికెట్ల రేట్లు ఇంతే ఉన్నాయి కాబట్టి మేము రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఏమంటారు. వెంటనే గవర్నమెంట్కి నోటీస్ ఉంటుంది, గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు ప్రభుత్వం దీని మీద కమిటీ వేస్తుందని ఇంకా అవ్వలేదంటారు. ఓకే అది అవ్వలేదు కదా, వీళ్ళు సినిమా అయితే ఇప్పుడే రిలీజ్ అవ్వాలి కదా కాబట్టి ఈ సినిమాకి రేట్లు వాళ్ళనే ఫిక్స్ చేసుకునియండి, తొందరగా కమిటీ వేయండి అంటారు. వీళ్ళు కమిటీ వేయరు, సినిమాలు ఇట్లాగే డబ్బులు వసూలు చేసుకుంటా ఉన్నట్టు. ఇది ఒక అంటే కర్ర విరక్కుండా పాము జావకుండా ఇద్దరు కలిసి చేసేటువంటి ఒక గేమ్ అనమాట. ప్రభుత్వం వైపు నుండి కమిటీ వేయరు, రేట్ ఫైనల్ చేయరు, ఇటు వీళ్ళ వైపు నుండి రేట్లు ఆ టైంకి అటకోలుగా పెంచి పడేస్తారు, మళ్ళీ కామన్గా జరిగిపోతారు. ఇది ఒక గేమ్, మనతో మనకి తెలియకుండా ఆడేటువంటి ఒక ఆట. పెట్రోల్ బంకుల్లో కనుక 770 రూపాయ 70 పావలా పడింది అనుకోండి, వదిలేస్తాం, మనం 30 పావలానే కదా అనుకుంటాం, 71 తీసుకుంటాడు. అదే మనకి 70 రూపాయలు పావలా కదా అని పావలా ఇవ్వకపోతే కనుక అటట కుదురుద్ది అంటారు. ఇలాగ 30 పావలాలన్నీ లెక్కేస్తే వాళ్ళకి బోళ్ళంత ఉంటుంది ఆదాయం. అలాగే ఇది కూడా ఒక తెలివైనటువంటి ఎత్తుగడ. ఇప్పుడు జగన్ సర్కార్ వచ్చి ఒక కమిటీ వేసింది, వాళ్ళు రేటు ఫిక్స్ చేశారు, దానికి కొత్తగా ఎట్లా జిమ్మిక్ చేస్తూ వెళ్ళారు, ఆ కమిటీలో హోమ్ సెక్రటరీ లేరు కాబట్టి అని ఇప్పుడు దానికి మొన్న ఆపింది. ఆపిన తర్వాత ఇది కోర్టు మళ్ళీ దానికి స్టే ఇచ్చింది, దాన్ని రద్దు చేసింది ఆ జీవోని, హోమ్ సెక్రటరీ స్థాయిలో పెట్టండి అని చెప్పి. ఈ ప్రభుత్వం హోమ్ సెక్రటరీ ఏమన్నా విదేశాల నుంచి వస్తాడా, ప్రభుత్వపు నిర్ణయమే హోమ్ సెక్రటరీ అయినా ఇంతకుముందు వేసిన కమిటీ అయినా చేసేది, అది కామన్ థింగ్. దాంతో సినిమా వాళ్ళు వీళ్ళందరినీ కమిటీలో పెట్టుకున్నారు, ఇప్పుడు 11 మందితో కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. రేట్ ఫిక్సేషన్ ఇంతే ఉంటుంది కదా ఇప్పుడు ప్రభుత్వం, ఇంతకు మించి భారీగా చేస్తుందా? ఇక్కడ అసలు గొడవ ఎక్స్ట్రా షోస్ లేకపోతే కనుక బెనిఫిట్ షోస్, వీటికి వేలల్లో వసూలు చేసేటువంటిది, వందల నుంచి వేలకు వెళ్ళినటువంటిది, మా ఇష్టం వచ్చిన షోలు వేసుకుంటామని ఆ అంశంకి సంబంధించింది కాకుండా ఈ చుట్టూతో నడుస్తుంది. బోర్డు ముక్కు ఎక్కడుందంటే ఇట్టా చుట్టూ తిప్పినట్టు నడుస్తుంది వ్యవహారం అంతా కూడా. సినిమా టిక్కెట్ల రేట్లు కంటే కూడా అసలు గొడవ అవి, ఇష్టం వచ్చిన రేట్లకి బెనిఫిట్ షోలు ఎక్స్ట్రా షోస్కి పర్మిషన్ ఇవ్వాలా, అలాగే ఇష్టం వచ్చిన రేట్లకి తినుబండారాలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలి, ఆ రెండింటితో పిండేది అసలు లెక్కలోకి చూపించకుండా ఉండాలి అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఎత్తుగడ. దాని మీద ఇప్పుడు కోర్టు చెప్పింది కాబట్టి మళ్ళీ అలా వదిలేసేసి వాళ్ళకి బోగుండి ఇప్పుడు కమిటీ వేశారు 11 మందితో. దీనికి దిగొచ్చిన ప్రభుత్వం అంటూ మళ్ళీ వీళ్ళు వార్తలు రాస్తారు జ్యోతిలాంటి. ఇది వింత ఇక్కడ జరిగేటువంటిది సినిమాకి సంబంధించి. ఇప్పుడైనా ఒక ఎమికబుల్ సొల్యూషన్ నేను చెప్పినట్టు భారీగా అడ్డకోలుగా వసూలు చేయడం, అలాగని చీఫ్ గాను ఉండదు, ఎమికబుల్ గా ఉండాలి రేటు. రేట్ల పరంగా ఒక ఎత్తు, రెండవది అడ్డకోలుగా తినుబండారాలు అక్కడ ఇతరత్రాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది, అదేం చేస్తారు చూడటం.